ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు కుటుంబ సమేతంగా శ్రావణ మాస వనభోజనాలకు వెళ్లి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి ఏటా శ్రావణ మాసంలో వనభోజనాలకు వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఆ తల్లి పాడి పంటలు ధనధాన్యాలు చల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకుంటామని తెలిపారు. అనంతరం మహిళలు పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కూర భిక్షపతి, కూర సంతోష్, శ్రీకాంత్, నగేష్, రమేష్, దినేష్, మహిళలు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, కుల బాంధవులు పాల్గొన్నారు. సవి జై జై వాసవి. మేమందరం ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఇక్కడికి వంటలకు వస్తాము. ఇక్కడ కోసమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, మైసమ్మ తల్లి అందరి దేవుళ్ళకు ప్రతి ఏటా మేము నైవేద్యాలతో కొబ్బరికాయలు కూడా తీసుకొని కొడతాము. ఈ ప్రోగ్రాం చేసుకుంటాము. ఆర్యవైశ్య సంఘ సభ్యులు ప్రతి సంవత్సరము కోసమ్మ దగ్గరికి, పెద్దమ్మ దగ్గరికి వనభోజనానికి వస్తాము. అమ్మవారు మమ్మల్ని సుఖ సంతోషాలు ధనధాన్యాలు ఆయురాలతో ఉంచాలి. మా గ్రామము, మండలము, తాలూకా, జిల్లా అందరూ సర్వే జన సుఖులు అందరూ చాలా బాగా ఉండాలి. అమ్మవారిని కోరుకుంటున్నాను. జై వాసవి మాత. ముస్తాబాద్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు ప్రతి సంవత్సరం ఏటా ఇలా మొత్తం సగమ్మ గారికి మరియు కోజమ్మ గారికి ప్రతి ఏటూ వస్తాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా అందరము పెద్దమ్మ కాడికి వనభోజనాలకు వచ్చాము. పిల్లలు, పెద్దలు మరియు అందరూ మంచిగా సౌకర్యంగా ఉండాలని